మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలో గొల్పర్తి గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన సుమారు 30 మంది రైతులు ఈ రోజు రామహింపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. 1975 సంవత్సరంలో సర్వే చేసిన 1421లో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చారు అని అందులో వ్యవసాయం చేయటం జరిగింది. కొంతకాలానికి ఫారెస్ట్ అధికారులు వాటిని తిరిగి లాక్కున్నారని, గతంలో చాలా సార్లు తహసీల్దార్ కు కలెక్టర్ కు విన్నవించామని లాభం లేకపోయిందని, ఇప్పుడు మందకృష్ణ మాదిగ నాయకత్వం తమ భూములు సాధించుకుంటామని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తహసీల్దార్ కు మెమోరాండాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్యాల కిషన్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో రాములు బాబు, శేఖర్, ప్రశాంత్, రాజు, మల్లేశం, దయాకర్, భూమయ్య, వెంకటాపురం శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయపేట మండల కేంద్రమైనటువంటి మండల ఆఫీస్ తహసీల్ ఆఫీస్ లో గొల్పర్తి రామాయంపేట ఆమ్లెట్ విలేజ్ గొల్పర్తి గ్రామానికి సంబంధించిన దళితులమైన మేము మాదిగ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి దళితులము. గత ప్రభుత్వాలు పేదలమైన నిరుపేదలమైన మాకు దున్నుకొని వ్యవసాయం చేసుకోవాలని బతకాలని ఇచ్చిన పరిస్థితిలో అక్కడ మేము మా తండ్రులు మేము 1970లో మాకు పట్టాలు ఇచ్చారు, పాసు పుస్తకాలు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు ఈ భూమి మాదని మేము పెట్టిన పంటలను కూడా చెడగొట్టి లాక్కోవడం జరిగింది గతంలో.